భైంసా పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిన సుంక్ష్మి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేయకుండా వేరే రాష్ట్రంలో ఉన్న వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేస్తారన్నారు. మైనర్ లేకున్నా జాబ్ కార్డ్ ఇచ్చిన ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో ప్రజాప్రతినిధి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీరికి సహకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా భైంసా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందర సుంక్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజు 4 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా జనసేన పార్టీ ఈరోజు ఏదైతే గత 4 రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు సుంక్లి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ ఏదైతే అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తూ, అదేవిధంగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో వేరే రాష్ట్రాల్లో ఉంటూ, అదేవిధంగా మైనర్ చెందిన వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా జాబ్ కార్డులు ఇవ్వడం అనేటువంటిది అయితే ఉందో, దానికి తోడు ఫోర్జరీ సంతకాల ద్వారా ప్రజాప్రతినిధి అండదండలతో రికార్డులో సంతకాలు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇలా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా వీరు తోడై అక్రమ దోపిడీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఏదైతే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పినటువంటి దాని విషయంలో కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులను కలవడం జరిగింది. అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. దీంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక అవినీతి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అధికారులు వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. అవినీతి పాల్పడుతున్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ చుట్టుముట్టి దాన్ని పూర్తి స్థాయిలో నిర్బంధించే విధంగా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ రాజుకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 4వ రోజుకు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరియు నేను ఇట్లా ఎక్కడైతే టెంట్ వేసుకొని కూర్చున్నానో, నాకు విలేజ్లో పోయిన తర్వాత మా సర్పంచ్ గారు భర్త నాకు బెదిరించడం కూడా జరిగింది. దీని పట్ల కూడా సంబంధించిన ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. అయినా ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా కూడా మన సొంత గ్రామంలో అవినీతి జరుగుతుంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే విచారణ పూర్తవుతుందో అప్పటిదాకా ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. మరియు దీని మీద అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష డేట్ కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.